హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం ఎంతో టేస్టీ హెల్దీ అయిన రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాస్ రాగి పిండండి. మినప్పప్పుని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీ జార్లో వేసి రాగిపిండి ఉంది కదండి అది కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి రేపు ఇడ్లీ పెట్టుకుంటాము అనగా ముందు రోజు నైట్ రెడీ చేసి పెట్టుకోండి. ఇది ఒక నైట్ అంతా నానాలి, అప్పుడే బాగుంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మనం ఇడ్లీ బ్యాటర్ తెలుసు కదండి, అది ఎంత కన్సిస్టెన్సీ ఉంటుందో అంత కన్సిస్టెన్సీ రావాలి. చూసారు కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మిగిలిన మినప్పప్పును కూడా ఇలాగే మిక్సీ వేసేసుకోండి. పిండి రెడీ అయిపోయిందండి. దీని మీద మూత పెట్టుకొని ఒక నైట్ అంతా అలా వదిలేయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ పిండిలో మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడా వేసుకోండి. చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మామూలుగా మనం ఇడ్లీ ఎలా ఉడకనిస్తామో అలాగే ఉడికించుకోవాలి. రెడీ అయిపోయినాయండి. వీటిని బయటికి తీసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత తీసుకోండి, బాగా వస్తాయి నీట్గా. మామూలు ఇడ్లీ అయినా సరే బయటికి తీసిన వెంటనే స్పూన్ పెట్టేయమాకండి. ఒక 2 మినిట్స్ ఆగి ఆ తర్వాత ఇడ్లీ తీసుకోండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, ఎంతో టేస్టీ హెల్దీ అయిన రాగి ఇడ్లీ రెడీ. మీకు ఒకరోజు నైట్ అంతా నానిచ్చేంత టైం లేదు అనుకుంటే ఈ పిండి వేసిన తర్వాత ఒక 3 అవర్స్ నానినా సరిపోతుంది. ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి. దీంట్లోకి కొబ్బరి చట్నీ అను అల్లం చట్నీ చాలా బాగుంటాయండి. తప్పకుండా ప్రయత్నం చేయండి. చేసి మీకు ఎలా అనిపించినాయో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.